ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంట్లో ఉంటోంది. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. పొగ వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందరికీ గ్యాస్ సిలిండర్ ఉండేలా ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ను తీసుకొచ్చింది. దీంతో మహిళల పేరుపై చాలామందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించింది మోదీ సర్కార్. ఇక దీపావళికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పెద్ద బహుమతిని ఇవ్వబోతోంది. ఈ దీపావళి రోజున ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు దీపావళి ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి. దీంతో లబ్ధిదారులు ఈ ఉచిత సిలిండర్ ప్రయోజనం పొందనున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్లతో పాటు ఉచితంగా సిలిండర్ను అందజేస్తున్నారు. సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయాలనుకుంటోంది. ఇదే అమలైతే ఏపీ మహిళలకు గ్యాస్ భారం కాస్త తగ్గుతుంది.